చాలా మంది పెద్దవాళ్ళు తలరాతను ఎవరు మార్చలేరు, తలరాత అలా ఉంది, తలరాత వల్ల ఇలా అయింది అంటూ ఉంటారు కదా. మన ఇంట్లో కామన్ గా వినిపిస్తూ ఉంటది, ఆడవాళ్ళకి కావచ్చు మగవాళ్ళకి కావచ్చు, ఏ సమస్య వచ్చినా ప్రతి సందర్భంలో పెద్దవాళ్ళు అనేది అదే మాట. మరి తలరాత కంటే మించిందా జ్యోతిష శాస్త్రం? విధి వ్రాత అయినా విఫలమవుతుంది, కానీ సద్గురు వాక్కు సత్యం కాకుండా పోతుందని మన పెద్దలే చెప్పున్నారు. మీరు అడిగినటువంటి జ్యోతిష్యం గురించి ఒక మాట చెప్తాను. ఒక గొప్ప కవి ఇలా అన్నారు, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్ను నిహన్యమానులకు చుందుర్త్యున్నోత్సాహులై, ప్రారంధార్థములు జ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధులుగా ఉనన్. అంటే నా ప్రారంభ కర్మ ఇలాగే ఉంది, లేకపోతే నా జాతకం ఇలాగే ఉందేమో, నేనేం చేసినా కూడా ఇలాగే ఉండిపోతాను. మీరన్నట్టుగా నా జాతకంలో భాగ్యం లేదు, లేకపోతే అదృష్టం లేదు, రాజయోగం లేదు, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానంటే ఆ మనిషి యొక్క జీవనం అలాగే ఉండిపోతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పినటువంటి కాలజ్ఞానంతో పాటుగా కాళికాంబ సప్తసతిలో ఒక గొప్ప మాట అంటాడు, మీరు ఏవి చేయకపోతే, పురుష ప్రయత్నం ఏది జరగకపోతే, గ్రహగతులను అనుసరించి మీ జీవితం ఎలా ఉండాలో అలా ఉంటుంది, కానీ మీరు ఏదైనా చేయగలిగితే, దీన్ని మించి సంకల్పించగలిగితే, ఏదైనా సాధించగలిగినటువంటి అపూర్వమైనటువంటి శక్తియుక్తులు ప్రపత్తుల్ని ఈ ప్రకృతి భగవంతుడు ఇస్తారు. ఇది ఎంతోమంది యోగులు, స్వామి వివేకానంద లాంటి వాళ్ళు, కేవలం జ్యోతిష్యమే కాదు, మనలో ఉన్నటువంటి సంకల్ప బలం వల్ల ఈ జ్యోతిష్యాన్ని మించినటువంటి అతీతవంతమైనటువంటి వాటిని కూడా మనం సాధించవచ్చు. కేవలం ప్రారంభ కర్మలను అనుసరించు, జ్యోతిష్ శాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి ఇలా ఉంటుందని కాదు, పురుష ప్రయత్నం చేస్తూ మనం ఏది గట్టిగా సంకల్పిస్తే ఏదైనా సాధించగలమని చెప్పారు, నిరూపించారు. జ్యోతిష్యం అనేది చాలా రకాలుగా, నేను ఇంట్లో చెప్పినట్టు గవ్వల శాస్త్రం, మీరు మీ తర్వాతే అది అందరికి ఇది కూడా ఒక జ్యోతిష్యం ఇలా ఉంటుందా అని చెప్పి ఆశ్చర్యపరిచింది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్తూ ఉంటారు, చేయి చూసి చెప్తూ ఉంటారు, చిలక జ్యోతిష్యం అని చెప్తూ ఉంటారు కదా. మామూలుగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ముందు నుంచి కూడా వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చూసి చెప్పించుకోవటము, చెప్పటము, వినటము అనేది. కానీ ఇప్పుడు వచ్చిన అనేక రకాల జ్యోతిషం, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, ఇవన్నీ కూడా ఎలాంటిది నమ్మాలి, ఏది నిజం ఏది అబద్ధం? ఎందుకు అంటే జ్యోతిష్యం అనేది కూడా రకరకాల పేర్లతో వ్యాపారం అయిపోయింది, డబ్బు కోసం అనేక రకాల జ్యోతిష్యాలు మార్కెట్లోకి వచ్చేసాయి అనే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? చాలా చక్కని ప్రశ్న. ప్రపంచానికి ఇది అవసరం, దీనికి ఒక చిన్న ఉదాహరణతో కూడినటువంటి సమాధానం చెప్తాం. మహాభారతం, భాగవతం, రామాయణం అంటే పురాణాలు, ఇతిహాసాలను తీసుకో. భారతం, భాగవతం, రామాయణంలో మీరు ఏ పేరైనా చెప్పండి, రాముడు, లక్ష్మణుడు, కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు, ప్రతి పేరు చివర డు అన్నటువంటి వర్డ్ మాత్రం కామన్. అలా లేనటువంటివి 4-5 పాత్రలు ఉన్నాయి. అలాగే భారతం, భాగవతం, రామాయణం ఈ మొత్తం కలిపితే 4-5 పాత్రలను మించి ఆ డు అన్నటువంటి శబ్దం లేనటువంటివి మనకి దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్ సుగ్రీవుడు, దుర్యోధనుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు, నకులుడు, అభిమన్యుడు, సహదేవుడు, మీరు ఏ వర్డైనా తీసుకోండి, దశరథుడు, బలరాముడు, అది భాగవతమైన రామాయణమే. చిన్నప్పుడు మనం వ్యాకరణం చదువుకుని ఉంటాం తల్లి తెలుగులో, డూడూములు ప్రథమా విభక్తి, దీని కాస్త పక్కన పెట్టి. మీరు చాలా చక్కని ప్రశ్న అడిగారు న్యూమరాలజీ గురించి, మిగతా శాస్త్రాలకు సంబంధించి. ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టగానే ప్రపంచంలో లేని కొత్త పేరు కావాలని అడుగుతున్నారు తల్లిదండ్రులు. ఎవరు వినండి, ఎవరు వినకూడదు, అనిపించండి, ఎక్కడ లేదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడో నేను ఒక అబ్బాయి జాతకాన్ని పరిశీలించేటువంటి క్రమంలో మీ అబ్బాయి పేరేమిటి అని అడిగాను. సరీసృప్ అని చెప్పారు. ఎప్పుడో సైన్స్ పరిభాషలో, జీవశాస్త్రంలో ఉంటుంది సరీసృపాలు, ప్రోటోజోవా, పోరిఫెరా, సిలెంటిరేటా, ఇలాంటి 10 వర్గాల్లో సరీసృపాలు అన్నటువంటివి కూడా ఒక వర్గం.
ఆయన సైన్స్ మాస్టర్. మా అబ్బాయికి ప్రపంచంలో ఎవరికీ లేనటువంటి మంచి పేరు ఉండాలన్న ఉద్దేశంతో సరీ స్వరూప్ అని పేరు పెట్టారు. సనాతనమైనటువంటి ధర్మంలో మీరు చెప్పినటువంటి న్యూమరాలజీ, మీరు చెప్పినటువంటి అంశచక్రం, మీరు చెప్తున్నటువంటి ప్రశ్నారూఢం, మీరు చెప్పినటువంటి జన్మకుండలి, ఇవన్నీ యథాతథంగా పురాణాలు ఇతిహాసాల కంటే ముందు నుంచి ఉన్నాయి. ఎలా ఉన్నాయి తెలుసా? ఇవాళ 2024 సంవత్సరంలో మనం ఉన్నాం. ఫలానా రోజు గ్రహణం ఏర్పడుతుంది, ఫలానా రోజు పౌర్ణమి రాబోతుంది, ఫలానా రోజు అమావాస్య వస్తుందని ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితమే ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ శక్తి కూడా లేనటువంటి ప్రాచీనమైనటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఒక జ్యోతిష్య సిద్ధాంతి వాటికి సంబంధించిన భావనలు రాస్తే 200-300 సంవత్సరాల క్రితం తాను చెప్పినటువంటి సమయానికి నాసా పరిశోధన కేంద్రం కూడా పరిశోధన చేస్తే ఖచ్చితంగా నిమిషాలతో సహా సెకండ్లతో సహా అప్పుడే గ్రహణాలు వస్తుంది. అంటే ఇది సనాతనమైనటువంటి ధర్మంలో మొదటి నుండి ఖగోళం గురించి మనం పరిశోధన చేస్తున్నాం. 6 గ్రహాలు అంటారు, 8 గ్రహాలు అంటారు, ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 11 గ్రహాలు కూడా చెప్తారు. మనకు 9 గ్రహాలకు సంబంధించినటువంటి సిద్ధాంతం వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ అనాదిగా ఉన్నటువంటి వాటిలో భావన సరిగ్గానే ఉంది. మీరు అన్నారు చూసారా, ప్రపంచంలో నకిలీల యొక్క లీలలు అధికమయ్యాయి. మనం ఉన్నటువంటి కలియుగం కేవలం జ్యోతిష్యంలోనే కాదు, నకిలీ పోలీసులను చూస్తున్నాం, నకిలీ సిబిఐ అధికారులను చూస్తున్నాం, నకిలీ డాక్టర్లను చూస్తున్నాం. ప్రతి రంగంలో కూడా నకిలీలు అధికమైపోతున్నాయి. మరి ఎలా నమ్మాలి జ్యోతిష్యులు నిజమైన వాళ్ళు, వీళ్ళకి ఈ డిగ్రీలు ఉన్నాయి, ఇలాంటి పట్టాలు పుచ్చుకున్నారు అంటే జ్యోతిష్యాన్ని మెజర్ చేయాలి అంటే వాట్ ఈస్ ద మెజర్మెంట్, ఎవరు నిజం ఎవరు ఫేక్ అని తెలుసుకోవాలంటే సాధారణ ప్రజలు ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు ఉన్నారు ఇంత గోర్లు వేసుకొని ఇంత గడ్డం వేసుకొని ఉన్నారు, అసలు అలా చూసే వాళ్ళు ఎవరు? జ్యోతిష్యులు ఇలా ఉంటారు, నాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అందుకే నేను ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాను మిమ్మల్ని. సో జ్యోతిష్యులు నిజమైన వాళ్ళు అని నమ్మటానికి ఉన్న మెజర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా చెప్పండి. వెరీ సింపుల్. మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి మీరు వెళ్ళారు, మీకు ఉద్యోగం లేదు. ఈ సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ఓ చిన్న చిరుద్యోగికి 25,000 జీతం వస్తుంది, అంతేనా? 25,000 ఉద్యోగం కోసం వెళ్ళాడు. గురుగారు, 1 సంవత్సరం రోజులుగా ఖాళీగా ఉన్నానండి, ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు ఉద్యోగం రావట్లేదు, నాకు ఏదైనా పరిహారం చెప్పండి. మీరు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉద్యోగం రాక మా దాకా వస్తే, మీ జాతకంలో ఫలానా రాహుకేతువు ఫలానా స్థానంలో ఉన్నారు కాబట్టి మీరు అస్సాంకి వెళ్ళి, గౌహతికి వెళ్ళి, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఓ 2 లక్షల రూపాయల విలువైనటువంటి పరిహారం చేయండి అని నేను చెప్పాను అనుకో, అది అనుభవ రాహిత్యం. జ్యోతిష్య పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు చెప్పేమాట, ఏ వ్యక్తి అయినా ఒక సమస్య పరిష్కారం కోసం మనం వస్తే ఆ సమస్యను మించినటువంటి పరిష్కారాన్ని మనం చెప్పి వాళ్ళని అప్పులు పాలు చేసేటువంటి రెమెడీస్ మనం ఇచ్చి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో వాళ్ళని హింస పెట్టడం, మానసికమైనటువంటి క్షోభకు గురి చేయటం సరైనటువంటి జ్యోతిష్యుడు ఎవరు చేయరు. సాధారణంగా మీరు అనుకుంటున్నట్టు పూర్వజన్మ నుంచి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి కర్మ ఫలితాలు వచ్చాయనుకో, ఈ కర్మ ఫలితాలన్నీ ఎట్లాగా తొలగిపోతాయి? 1,000,000 ఖర్చు చేయగలిగిన స్థితిగతుల్లో ప్రతి వ్యక్తి ఉండడు. మరి సనాతనమైన ధర్మంలో పరాశర సంహిత దగ్గర నుండి, విశేషవంతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాల దగ్గర నుండి, మన పూర్వీకులు మహర్షులు చెప్పినటువంటి రెవిడి ఏంటో తెలుసా? మనం ఎవరం కూడా పట్టించుకో, జ్యోతిష్యులు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి దశమహావిద్యలు అవి అంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నన్ను అడిగారు మీరు జ్యోతిష్యులు అంటే ఇలా ఉంటారని. జ్యోతిష్యుడు ఒక ప్రిడిక్షన్ చెప్పినటువంటి తర్వాత వాళ్ళకి ఆ పరిహారం చేయాలంటే ఆ మంత్రోపాసన ఆయన చేసి ఉండాలా లేదా? ఒక సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోమని నేను చెప్పాలి తప్ప గురుస్థానంలో ఉండి లేదు లేదు నేను ఏ ఆహారమైనా తీసుకుంటాను మీరు కూడా ఏవైనా తినచ్చు అని నేను చెప్పచ్చా? షర్టు ప్యాంటు ధరించగలిగినటువంటి స్వభావం ఉన్నటువంటి నేను
ఆ హోమగుండం దగ్గర, హవనగుండం దగ్గర నేను కూర్చోగలనా? కూర్చొని పరమేశ్వరుడికి సంబంధించిన నమక చమకాన్నో, లక్ష్మీనారాయణ మంత్రాన్నో, మహాసుదర్శనాన్నో నేను పఠించగలనా? అటువంటి స్థితిగతి నాకు లేకపోతే ఏమవుతుంది? మంత్రోపాసన లేనటువంటిది, ఒక నియమితమైనటువంటి క్రమశిక్షణతో కూడిన జీవన విధానం లేనటువంటిది, మనం చెప్పేటువంటి ప్రొడిక్షన్స్లో 100 ప్రొడిక్షన్స్ చెప్తే కృష్ణమాచార్య చెప్పినటువంటి చాలా జోష్యాలు నిజమై ఉండొచ్చు, కొన్ని తప్పు ఉండొచ్చు, కొన్ని జరగబోతూ ఉండొచ్చు. ఎంతో ఉపాసన చేసినటువంటి మహర్షులు లాంటి వ్యక్తులు చెప్పిన చాలా విషయాల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి. ఈ సమకాలీన వర్ధమాన ప్రపంచంలో అసలు జ్యోతిష్యం అంటేనే మనిషికి, మనిషికి ఉన్నటువంటి వ్యవస్థకి దానికంటే ఉన్నతమైనటువంటి స్థితిగతి కలిగినటువంటి అంతరాల నుండి వచ్చేటువంటి ఏదో దైవశక్తికి సంబంధించిన ఒక గొప్ప ఉపాసనగా మేము ఉంటాం. వాళ్ళ యొక్క జీవన విధానాన్ని చూస్తేనే, వాళ్ళ ముఖ కవళికలు చూస్తేనే, వాళ్ళు చెప్పే ప్రొడిక్షన్ చూస్తేనే వీళ్ళు జ్యోతిష్యం చదువుకొని వచ్చారా? మీరు అన్నట్టుగా డాక్టరేట్ లాంటి పట్టాలు బిరుదులు తీసుకొని వచ్చారా? ఇంకా విచిత్రవంతమైనటువంటి సందర్భం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఒక నెల రోజుల్లో మీరు ఏ కోర్సు అడిగినా ఆ కోర్సుకు సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారట. పరిహారం కోసం మీకెళ్తే మీకు కూడా జ్యోతిష్యం నేర్పిస్తాం, 100,000 రూపాయలు కట్టేసి 41 రోజులు మేము చెప్పినటువంటి కోర్సును నేర్చుకోగలిగితే రేపు పొద్దు నుంచి మీరు కూడా చేయొచ్చు. 40 రోజుల్లో నేర్చుకునేదా జ్యోతిష్యం? 25 సంవత్సరాలుగా లేదా అంతకంటే ఎక్కువగా అనునిత్యం జాతకాలు చూస్తూ, గ్రహగతులను పోల్చుకుంటూ, గోచార పరిస్థితులు ఎట్లుంటాయంటే మనకు అర్థం కానటువంటి స్థితిగతులు ఖగోళంలో జరుగుతుంటే 25 రోజుల్లో 40 రోజుల్లో డిగ్రీ పుచ్చుకునేదా జ్యోతిష్యం అంటే? అలాంటి పరిస్థితులు ఉన్నాయా? మరి చాలా సిల్లిగా అనిపిస్తుంది కొంతమంది సమాధానాలు వింటూ ఉంటే. కర్చీప్లో లవంగం పెట్టుకోమంటారు, జేబులో ఇలాచి వేసుకోండి అంటారు, మీకున్న సమస్యలు పోతాయంటారు, డబ్బులు ఎప్పుడు జేబులో ఉంటాయంటారు. ఇలాంటి నిజంగా రెమెడీస్ అంటారా? వీటిని రెమెడీస్ అనాలా? శ్రావణి గారు చాలా అద్భుతమైన ప్రశ్న. ఇదే ప్రశ్నని ఇలాగే మీరు అంటే జనబాహుళ్యాలకు దీన్ని తీసుకెళ్ళాలి. ఎవరైనా మీకు రెమెడీ చెప్పారనుకోండి, ఇలాచీలు లవంగాలతో ఇలాచి లవంగాలని కర్చీఫ్ లో పెట్టుకోమని ఏ ధర్మశాస్త్రంలో రాసిందో వాళ్ళకి చెప్పమని చెప్పండి. ఓకే, నిర్ణయ సింధు, ధర్మ సింధు ఇలాంటి ప్రాచీనమైనటువంటి గ్రంథాలు ఉంటాయి. మనకి ఏదైనా అర్థం కాకపోతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సమస్య వచ్చిందండి, ఆ సమస్యకు పరిష్కారం ఏం చేయాలో మీకు అర్థం కాలేదండి, మీరు ఎవరినైనా అడిగారు వాళ్ళకి అర్థం కాలేదనుకోండి, మన పూర్వీకులు కొన్ని ధర్మశాస్త్రాలు చెప్పారు, నిర్ణయ సింధు అని, ధర్మ సింధు అని. మ్యాక్సిమం మనకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలకి ఏదైనా మనకి ఆలోచన వచ్చి ఇది అవునో కాదో తెలుసుకోవాలంటే రెఫరెన్స్గా కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఇలాచి లవంగాల గురించి అథర్వణ వేదం కూడా అంతరించి నేను రిఫర్ చేశాను, ఎక్కడా ఇలాచి లవంగాల గురించి తెలియదు. మీరు అనడమే కాదు నేను విన్నాను. అవునా? మీరు అనటమే కాదు నేను విన్నాను, వింటున్నాను. కొంతమంది వ్యక్తులు నా దగ్గర కూడా వచ్చి మీరు అన్నట్టుగానే, గురుగారు చాలా రోజులుగా ఇలాంటి మూటలు కట్టి పెడుతున్నామండి, దానివల్ల ఏమీ రావట్లేదని నేను చెప్పాను, దానివల్ల చాలా గొప్ప ఉపయోగం ఉందమ్మా, మీ ఇంట్లో మంచి సువాసనలు వస్తాయి, నకారాత్మకమైనటువంటి కొన్ని శక్తులు తొలగిపోతాయి, అది సుగంధ ద్రవ్యమే తప్ప వేరొకటి కాదు, దానివల్ల ఉన్నటువంటి ఒక ఉపయోగం ఏంటో తెలుసా? అంటే దాని వెనుక వీళ్ళకి పాపం తెలీదు, అంటే చెప్పేవాడికి తెలీదు, ఆచరించే వాళ్ళకి అసలు తెలీదు. ఒక సుగంధ ద్రవ్యాన్ని మీరు తీసుకో, కర్పూరం, పచ్చ కర్పూరం అని ఒకటి, ఆ పచ్చ కర్పూరాన్ని ఒక్కసారి మీరు స్మెల్ చేయండి. అలా స్మెల్ చేస్తే మన శరీరంలోకి దానికి సంబంధించినటువంటి శక్తి వెళ్ళగాని మనిషి శరీరం చివర, అంటే మీరు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను, మన శరీరానికి వెలుపల ఒక చక్కని ఒక ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, దట్స్ కాల్డ్ ఆరా. దాంట్లో వెంటనే మార్పులు వచ్చి మన సంకల్పశక్తి పెరిగి పాజిటివ్గా ఆలోచించేటువంటి తత్వం అది. అంతవరకే తప్ప యాలకులు లవంగాలు పసుపు పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, ఎక్కువ కాలం పెట్టడం వల్ల చెదులు పట్టేటువంటి అవకాశం ఉంది తప్ప వీళ్ళకెవరికి అటువంటి పరిజ్ఞానం లేదు. ఒకవేళ ఎవరైనా కూడా
ఈ విధంగా చెబుతూ ఉంటే దానికి ఏదైనా రెఫరెన్స్ ఉందా అని అడగలేనటువంటి తత్వంలో మనం ఉన్నాం. అలా అడగలేకపోతున్నాం, వీళ్ళు చెప్పిందే విధంగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఈనాడు నిద్ర లేచిన దగ్గర నుంచి ప్రముఖ టెలివిజన్ ఛానల్లో కనిపించే మహనీయులు, మంచి వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మహనీయులు ఉన్నారు, కానీ ఇలాంటి మేధావులు మేధావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ వాళ్ళే ప్రపంచాలందరూ కూడా మూఢాచారం వైపు వెళ్తున్నారు. సనాతన ధర్మంలో 100 మంది జ్యోతిష్యుల దగ్గరికి తిరిగిన తర్వాత ఇలాగ వాళ్ళకి ఎరుమిడి లేకపోతే వీళ్ళంతా శుద్ధ వేస్తూ జ్యోతిష్యులందరూ ఇలాగే అన్నటువంటి ఆలోచన చేత వేరే మతాల్లోకి వేరే ఆలోచనలతో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇది మనం చేసేటువంటి పొరపాటు కానీ మనం ఖచ్చితంగా భావించాలి. మీరు చెప్పినటువంటిది అద్భుతం. ఏ జ్యోతిష్యుడైనా మీకు రెమెడి చెప్తే, కృష్ణమాచార్యతో సహా మీ వ్యక్తిగతమైనటువంటి జన్మకుండలు పరిశీలించకనో, మీ ఆర్థిక పరిస్థితుల గురించో, అప్పుల గురించో, మీ ఇంట్లో వివాహం జరగట్లేదనో ఎవరైనా ఏదైనా రెమెడీ చెబితే అది ఎక్కడి నుంచి చెప్పారో కనుక్కోండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.